హాయ్ గైస్, సో ఏపీకి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. సో అదేంటి అని తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. సో అయితే ఫ్రెండ్స్, అప్డేట్ ఏంటి అంటే ఇందాక మమతా శర్మ గారు ట్విట్టర్లో లైవ్కి అయితే వచ్చారు. సో ఆవిడ ఏం చెప్పారు అంటే ఎగ్జామ్స్ అనేవి తప్పకుండా రద్దు అవుతాయి. మిగతా రాష్ట్రాలు సిబిఎస్ఈ ఎలా రద్దు చేశారో మిగిలిన 3 బోర్డులు కూడా అలాగే రద్దు చేస్తాయి. నేను అస్సాం కూడా క్యాన్సిల్ చేసింది. సో ఇలాగే అన్ని బోర్డులు కూడా త్వరలోనే ప్రకటన చేస్తాయి. ఒకవేళ చేయకపోయినా సుప్రీంకోర్టులో మేమైతే ప్రశ్నిస్తాము, మీకు ఎటువంటి భయం అయితే లేదు అని అయితే చెప్పారు. అండ్ మరొక అప్డేట్ ఏంటి అంటే త్రిపుర గవర్నమెంట్ కూడా ఎగ్జామ్స్ అనేవి రద్దు అయితే చేసేసింది. సో ఇప్పుడే ఆ ప్రకటన అనేది వచ్చింది. ఆ యొక్క లిస్ట్లో మన ఏపీ కూడా ఉంది. సో ఇంకా పంజాబ్ అండ్ ఏపీ అనేవి 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి రద్దు అయితే చేయలేదు. అండ్ కర్ణాటక గవర్నమెంట్ అయితే 10th ఎగ్జామ్స్ అనేవి రద్దు చేయలేదు. సో ఇంకా చాలా తక్కువ టైం ఉంది. సో ఇవి కూడా ఇంకా 2 రాష్ట్రాలు ఏముంది, ఈజీగా రద్దు చేసేస్తారు. సో ఎటువంటి టెన్షన్ అనేది పడకండి. అండ్ వేరే విషయం వచ్చేసి ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి ఆగస్ట్ 2nd వీక్లో అయితే ఉన్నాయి కదా, సో ఇప్పుడు కానీ ఎగ్జామ్స్ పెట్టినా అప్పటికి కరెక్షన్ కూడా అవ్వదు. సో ఎటువంటి ఏ విధంగా చూసుకున్నా ఎగ్జామ్స్ పెట్టడం పాసిబిలిటీ అయితే లేదు. సో నేను ఇంటర్వాల్కి ఏం సజెషన్ ఇస్తానంటే, సో ఇప్పటి నుంచి ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి, మళ్ళీ అప్పటికెళ్ళి సో మాకు టైం సరిపోలేదు, మాకు ఎగ్జామ్స్ రద్దు చేయండి అంటే ఇవేం మామూలు విషయం కాదు. సో ఇప్పటి నుంచే ఎంసెట్కి ప్రిపేర్ అవ్వండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు టైం సరిపోలేదు, మాకు టైం ఇవ్వలేదు అని చెప్పకుండా సో ఇప్పుడే ప్రిపేర్ అయితే అవ్వండి. అయితే తెలంగాణలో స్కూల్స్ అనేవి తెరిచేస్తున్నారు, ఏపీలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసేస్తారు అని చాలామంది అయితే అనుకుంటున్నారు అండ్ అడుగుతున్నారు కూడా. సో ఇలాంటివి ఏం లేదు. మన ఏపీలో కేసెస్ ఒకసారి చూసుకోండి, ఇంక్రీజ్ అవుతున్నాయి డైలీ. తెలంగాణలో పూర్తిగా తగ్గిపోయాయి. సో చాలా తగ్గిపోయి తెలంగాణలో అసలు ఏం తక్కువ చాలా అయితే ఉన్నాయి. ఏపీలో మాత్రం పెరుగుతూనే ఉంటున్నాయి, రోజుకు 200 అయినా 300 అయినా కేసులు పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గే విషయం అయితే ఎక్కడ కనిపించట్లేదు. మీరు ఎందుకు భయపడిపోతారు అసలు, ఎల్లుండి అయితే మనకి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇదైతే నేను చెప్పదలుచుకున్న వీడియో. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.